శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. శరన్నవరాత్రుల్లో 6వ రోజు మనకు సోమవారం నాడు షష్ఠి రోజున వస్తుంది. ఆ రోజునున్న నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం కేతుగ్రహానికి సంబంధించింది. ఎవరైతే అశ్విని నక్షత్రం, మూలా నక్షత్రం, మకా నక్షత్రం ఈ యొక్క మూడు నక్షత్రాల వారకు సంబంధించినటువంటి అంతరిక్ష దేవత ధూమావతి, ఈ యొక్క ధూమావతి అమ్మవారు కేతుగ్రహానికి అంతరిక్ష దేవత. సోమవారం నాడు ఈ యొక్క అశ్విని మకా మూలా నక్షత్రాల వారికి, కేవలం ఈ మూడు నక్షత్రాల వారికి మాత్రమే ఇక్కడ వటుకో భైరవ సహిత ధూమావతి యాగం నిర్వహించబడుతుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ మూడు నక్షత్రాల వారు స్వయంగా వారి చేతులతోనే ఆ యొక్క మంత్రాన్ని చదువుతూ ఆ యొక్క పదార్థాన్ని హోమంలో సమర్పించేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఈ యొక్క విజయదశమి నవరాత్రులలో, దేవీ నవరాత్రుల్లో ఇవ్వడం జరిగింది. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో హోమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా అక్కడ శక్తి కంకణము, దానితో పాటుగా స్వామివారి యొక్క పెండెంట్ ప్రసాదం కూడా ఇవ్వబడుతుంది. ఈ మూడు నక్షత్రాల వారు, ఈ యాగంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ధూమావతి అమ్మవారు క్షేత్రపాలకుడు కాలభైరవుడు, ఈమె కేతుగ్రహానికి అంతరిక్ష అధిదేవత, అశ్విని మకామూలా నక్షత్రాలలో పుట్టినటువంటి వారు ఈమె ఆధీనంలో ఉంటారు. జ్యేష్ఠ శుద్ధ అష్టమి అమ్మవారి ప్రీతి, దశమహావిద్యల్లో ధూమావతిని మాత్రమే విధవా రూపంలో జుట్టు విరబోసుకొని అలాగే పుచ్చినటువంటి విరిగినటువంటి గోర్లతో దంతాలతో ఉండేటటువంటి ధూమ్ర రంగుతో బూడిద రంగుతో ఉంటుంది ఈ యొక్క అమ్మవారు. కాకిని గుర్తుగా, కాకి యొక్క ఆ యొక్క ఫోటో, కాకి యొక్క గుర్తును జెండాగా కలిగి ఉంటుంది. ఈమెకు మహాలక్ష్మీదేవి యొక్క పెద్దక్కగా పూజిస్తారు. ఈమెను జ్యేష్ఠాదేవి అని కూడా చెప్పబడింది శాస్త్రంలో. లగ్నంలో కేతు ఉన్నప్పుడు కేతుదశ, అలాగే డాక్టర్లకు కూడా అంతుపట్టినటువంటి దారుణమైన భయంకరమైన రోగాలున్నప్పుడు, ఎన్ని మందులు వేసుకుంటున్నా సరే ఆ అనారోగ్యం పూర్తిగా పోనప్పుడు, గోర్లు పుచ్చిపోయి మన మైండ్ పనిచేయక పాదాలు పగిలిపోయి శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉందో కూడా కనిపెట్టలేనప్పుడు ఈ అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. అలాగే దారుణమైనటువంటి కోర్టు, జైలు, కేసులు, గొడవలు, అల్లర్లు, ఏదో రకరకాల కుట్రలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. నిద్రలో కలవరింతలు, నిద్రలో మూత్రం పోసుకోవడం, అలాగే భయం, ఎప్పుడూ భయపడుతూ బాధపడుతూ పిరికితనము, ఇలాంటి వాటన్నింటినీ పోగొట్టే అమ్మవారు ఈ యొక్క ధూమావతి అమ్మవారు. ఈ యొక్క అమ్మవారు సాధులు, సంధులు, బాబాలు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, గురువులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా శక్తి ఇచ్చేటటువంటి మాతృమూర్తి. కేవలం మంత్రజపంతోనే మహానుభావులుగా, మహనీయులుగా మార్చేటటువంటి శక్తి ఈ యొక్క ధూమావతి అమ్మవారికి మాత్రమే ఉంది. ఎవరికైతే మోక్ష మార్గం కావాలో, ముక్తి మార్గం కావాలో, జీవితంలో భగవంతుని సాక్షాత్కారాన్ని కూడా చాలా తక్కువ సమయంలో ఇచ్చే దేవతయే ధూమావతి దేవత. ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం ఓం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహ టహ స్వాహ. ఓం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహ టహ స్వాహ. ఈ 6వ రోజున షష్ఠి నాడు అమ్మవారి హోమం జరుగుతుంది. ఈ హోమంలో కాలభైరవ సహిత ధూమావతి యాగము. ఓం హ్రీం వం వటికాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటికాయ వం హ్రీం వం, రక్షణ కలిగించేటటువంటి శక్తివంతమైన బీజాక్షరాలతో ఈ కార్యక్రమం జరగబడుతుంది. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవచ్చు. స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క ఆశీస్సులు. అది కూడా శరన్నవరాత్రుల్లో హోమం చేసుకోవడం అంటే మహాభాగ్యం. అది కూడా మీ స్వహస్తాలతో. అలాగే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి, ధనాన్ని ఇచ్చేటటువంటి ధనప్రదాత, ఐశ్వర్య ప్రదాత, దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను మనకు ధనంగా ఇచ్చేటటువంటి, ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఏ దేవాలయంలో కూడా మనకు ఇలా ధనాన్ని ఇచ్చేటటువంటి దేవాలయం లేదు. కేవలం రాజమహేంద్రవరంలో మాత్రమే ఉంది. అది కూడా అఖండ గోదావరి నదీ తీరాన ఉంది. 9 అడుగుల కల్పవృక్ష కాల భైరవలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామివారు, ఈ స్వామివారిని దర్శించండి, నాణాలు పొందండి,
మీ జీవితంలో ఉన్న ఆర్థిక బాధలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. మీ అందరికీ శుభం కలుగుగాక.